నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఈ వంద అనుకున్నా నీకు చెప్పే సత్యం ఇదే. అద్భుతాలు చేశాడని, రోగాలు తగ్గించాడని, అప్పులు తీర్చాడని అనుకునే జరిగించాడని యేసు దేవుడు కాదు. యేసును విశ్వసించడం కాదు, అది సరైన పునాది కాదు. అద్భుతం చేసినా చేయకపోయినా, అప్పు తీర్చినా తీర్చకపోయినా, రోగం తగ్గినా తగ్గకపోయినా, యేసు నన్ను ప్రేమించిన ఆత్మరక్షణ కొరకు ఆయన తన ప్రాణం పెట్టాడు. నేను మహిమ శరీరం ధరించి నిత్య జీవంలో యుగయుగాలు దేవునితో కూడా జీవించినట్లు నా పాప భారం తొలగించడానికి యేసు తన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఇంకేం చేయాలి నా కోసం? ఎప్పుడో ఆత్మరక్షణ కోసం ఏదో చేశాడులేవయా, ఏ కహానీలో ఇప్పుడు ఏంటి అంటాడు ఒకడు వచ్చి. అప్పుడు వానికి సమాధానం ఏంటో తెలుసా? నా ఆత్మను శాశ్వతంగా కాపాడటానికి నా కోసం ప్రాణమే పెట్టినవాడు ఈ భూమి మీద బతికే 70, 80, 90 ఏళ్ళకు కావాల్సింది ఏర్పాటు చేయడంట్రా, మా లోకం తప్పకుండా చేస్తాడ్రా, చేయకపోయినా పర్వాలేదు, స్తోత్రం. మీరేమంటారు? నేనైతే ఇదే అనాలని ఫిక్స్ అయిపోయా. నన్ను కదిలించిన వాళ్ళతో కొంతమంది ఇదే అన్నా కూడా,